తర్వాత మళ్ళీ దేవుని సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని కనపరచడానికి దేవుడు ఒక చక్కని అవసరాన్ని దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనలందరినీ కూడా ప్రేమించిన కారణముగా దేవుని కృప మనందరి మీద విస్తారముగా ఉన్నదానికి దేవుని ఆరాధించుటకు దేవునికి ఘనపరచుటకు దేవుడు ఈ కరోనా కాలంలో కూడా దేవుడు చక్కని అవసరాలు దయపరచుచున్నందుకు దేవునికి వందనాలు. దేవుని యొక్క వాక్యంలో మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము యేసు ప్రభు గారి గురించి యోసేపు గురించి కలిపి మనం చదువుతూ ఉన్నాం. ఈరోజు పొద్దున మనము చెప్పి ఆపినది యోసేపు తన అన్నయ్యలకు వాళ్ళ కుటుంబీకులకు డబ్బు ఆహార సామాగ్రి ఇచ్చి వారిని తృప్తిపరిచేటప్పుడు యేసయ్య డబ్బు ఆహార సామాగ్రి మాత్రం కాదు ఉచిత కృపను కూడా ఇచ్చి మనల్ని ఏం చేస్తున్నారు, సంరక్షణలోకి నడిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు దేవుని యొక్క కృప మన మీద ఉండబట్టే మనం ఏం చేయగలుగుతున్నాం, అన్నిట్లో వర్ధింప సక్ష్యముగా జీవితాన్ని కొనసాగించగలుగుతాం. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ఆది కాండ 43 అధ్యాయంలో దాని 24-25 వచనం. ఆ మనుషులు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళియగా వారు కాళ్ళు కడుక్కొనిరి. చాలు. తర్వాత మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించను. తర్వాత తాము భోజనము చెయ్యవలేనని వీరిని వినిరి గనుక మధ్యాహ్నము యోసేపు వచ్చి వేళకు తమ కానికను శుద్ధపరిచి. చాలు. అక్కడ చదివిన వాక్యాంశంలో మనం చూడగలుగుతున్నాం యోసేపు తన అన్నయ్యలతో కలిసి ఏం చేస్తున్నారు, వారి కాళ్ళను కడిగించి వారిని శుభ్రపరిచి భోజనం కలిసి తినేటట్టుగా ఆయన బల్ల మీద కూర్చోబెట్టి అందరికి ఏం చేస్తున్నారు, భోజన సదుపాయం చేస్తున్నారు. ఎవరికి? అన్నయ్యలకి. ఏ అన్నయ్యలు? ఆయన తెచ్చిన ఆహారం ఆయనకి ఇవ్వకుండా గోతిలో పడేసుకొని ఆయన వ్యతిరేకంగా సనుకులాడి ఆయనని చంపడానికి కోరి ఆయన తెచ్చిన భోజనం తిని కూడా ఆయన మీద దయ చూపించలేని ఆ అన్నయ్యల పట్ల యోసేపు చేసిన పని ఏంటి? హలో, ఉన్నారా? ఉన్నారా? అందరూ వినిపిస్తుందా మీకు? ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కొద్దిగా కనెక్షన్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఓకే, రైట్. నేను చెప్పొచ్చిన మాట ఏ, ఓకే, సరే సరే సరే, ఓకే. యోసేపు తన అన్నయ్యలకు భోజన సదుపాయం తీసుకెళ్ళి వారికి కావాల్సినవన్నీ అందించినప్పుడు వాళ్ళు ఏం చేశారు, యోసేపుని చంపడానికి గోతిలో పడేయడానికి యోసేపుని అమ్మడానికి అన్ని పనులు చేసినప్పుడు ఆత్మీకుడుగా ఉన్న యోసేపు ఏం చేశాడు, తన ఇంటికి వచ్చిన అతిథులకి మంచి భోజన సదుపాయం ఇచ్చి వారి కాళ్ళను కడిగించి వారిని ఏం చేశారు, అన్ని సదుపాయం చేసి పెట్టారు. హలో, యోసేపు మనసు మీరు చూడండి. ఏ అన్నయ్యలు ఆయనని ఏ చంపడానికి కోరిరో అదే అన్నయ్యలకు ఏం చేస్తున్నారు, తన ఇంటిలో కూర్చోడానికి తన కంచెంలో నుంచి ఆహారం పంచుకోవడానికి మనసును తెరుచుకున్నాడు. హలో, తన ఇంట్లో ఉన్న ఆహార సామాగ్రి ఏం చేస్తున్నారు, తనని వేదన పరిచిన వారితో పంచుకునేటట్టుగా ఆత్మీకత ఏం చేసింది, ఆయన నా రీతిగా సిద్ధపరిచింది. హలో,
ఆత్మీకులు ఇలాగే మనము చేయాలి. ఏం చేయాలి? మనల్ని వేదన పరిచిన వారిని, మనల్ని గాయపరిచిన వారిని ఏం చేయాలి? మన ఇంట్లో పిలిపించి వారికి భోజన సదుపాయం పెట్టి వారికి కావాల్సిన సత్క్రియలన్నీ చేసి పెట్టాలి. అందుకే బైబిల్ చెప్తున్నది, దేవుని పేరట శిష్యులకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే దానికి ఏముంది? బహుమతి ఉంది, ప్రతిఫలం ఉంది. అలాగైతే ఆహారం ఇస్తే ఎంత అధిక దీవెనలను పొందుకోగలుగుతాం. అందుకే యోసేపు తన అన్నయ్యలందరికీ ఇంటికి పిలిపించి వారి కాళ్ళను కడిగించి వారిని శుభ్రపరిచిన తర్వాత ఏం చేశారు? కలిసి వారు భోజనం చేశారు. అప్పుడు కూడా ఆయనకి ఏం కాలే, వేదన కలగలే. కొందరైతే ఇంటికి పిలిపించి విషం వేసేసి ఇచ్చేస్తారు. ఆత్మీకులే, భోజనంలో విషం కాదు, మాటలతో విషం. తింటున్న మనిషికి ప్రశాంతంగా తిననివ్వరు. అందుకే భోజనం చేసేటప్పుడు కొందరికి మాటలు అప్పుడే వస్తాయి, భోజనం చేసినప్పుడే పిచ్చి పిచ్చి మాటలన్నీ వస్తాయి. అవునా? ఊరు సంగతులన్నీ తినేటప్పుడే వస్తాయి. తినేటప్పుడైనా ప్రశాంతంగా తినండి. నేను యోసేపుని బట్టి స్తుతిస్తున్నాను. ఆయన వాళ్ళ తమ్ముళ్ళతో కలిసి అన్నయ్యలతో కలిసి భోజనం చేసినప్పుడు పాత కథలన్నీ బయటికి తీసి పొడిచి పొడిచి విషమేసి చంపేటట్టుగా చేయలే. బదులుగా ఏం చేశారు? తినిన ఆహార సామాగ్రి తింటూ తింటూ వీరి జీవితంలో యోసేపుని ఇంట్లో నుంచి ద్వేషించుకొని అక్కడ వరకు వచ్చిన పరిస్థితులు ఏవి కూడా జ్ఞాపకం చేయలేనట్టుగా ఏం చేశారు? తినిన ఆహారం తిన్నప్పుడు తినలేని పరిస్థితి అయిపో అవునా? అందుకే మనం గాయపరిచి ప్రజలకి చెప్పడం కాదు, భోజన సమగ్రాహులు ఇచ్చి ఆహార పానీయములు ఇచ్చి ఏం చేద్దాం? ప్రజలకి తృప్తి పరుచుకొని వారు చేసిన కీడుకి మేలుగా ఏం చేసుకుందాం? మార్చుకుందాం. అందుకే యోహాను సువార్తలకు పుస్తకం 13:5 చూస్తే యేసు ప్రభు వారు కూడా ఇదే పరిచర్యను చేశారు. ఏ పరిచర్య? కాళ్ళు కడిగి శిష్యులతో కలిసి ఏం చేశారు? భోజనం చేసే పరిచర్య. చూడండి, యోహాను సువార్తలకు పుస్తకం 13:4-5 చాలు చాలు. ఇది అందరూ చాలామంది అనుకుంటారు, ఇది ఒక పరిచర్య అనుకుంటున్నారు. చర్చి లోపల ఈ పరిచర్య నడిపించేస్తున్నారు. హలో, ఉన్నారా? ఇది ఇది పరిచర్య కాదు. ఏసయ్య అలా పరిచర్య చేయమని చెప్పారా? బల కార్యక్రమం ముందు అందరు కాళ్ళలు కడిగేసి కూర్చోబెట్టే ఒక పద్ధతి సంఘం లోపలికైనా, అది అది తప్పు, అది సరైనది కాదు. ఇక్కడ ఏసయ్య అంటే ఎబ్రియులు లేకపోతే ఇస్రాయిలీల కాలంలో ఎవరైనా అతిథి ఇంటికి వస్తే ఏం చేస్తారో తెలుసా? ఆ ఇంటిలో ఉన్న పెద్ద మనిషి లేకపోతే ఆ ఇంట్లో ఉన్న పని మనిషి ఏం చేస్తారు? వచ్చిన అతిథులకు ఏం చేస్తారు? కాళ్ళ కడిగి. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న ప్రజలు నడిచే ప్రయాణాలు చేసేది. అందుకే నడిచినప్పుడు వాళ్ళ కాళ్ళంతా ఏముంటుంది? ధూళి. ఒంటిలో ఉన్న ధూళి, బట్టల్లో ఉన్న ధూళి దులిపేస్తే పోద్ది, కానీ కాళ్ళకు అంటిన ధూళి దులిపితే పోదు. దాన్ని ఏం చేయాలి? కడగాలి. అయితే ఇక్కడ యోహాను సువార్తలక పుస్తకం 13:1 దాన్ని మొదటి వచనం చదివినప్పుడు చూడండి, చాలే క్షమించాలి, 4 చదివితే చాలు. 4 చూసారా ఎందుకు ఏసయ్య పని చేశారు? అదే మనం అనుకుంటున్నాం, దానికోసం కాదు. ఆ ఇంట్లో ఉన్న యజమాని చెయ్యాలి. ఆ యజమాని ఏదో హడావిడిలో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్న పని మనిషి చేయాల్సిన పని, వాళ్ళ పని చేయలే. శిష్యులు కూడా ఉన్నారు, శిష్యులు కూడా పని చేయడానికి ఇష్టపడలే.
అందుకే యేసయ్య ఏం చేశారు, తువాలు తీసి కట్టుకొని ఏం చేశారు, శిష్యులు ఒక పాదములను కడిగారు. ఇది ఒక పరిచర్య కాదు. చాలామంది ఇది ఒక పరిచర్య అనుకుంటున్నారు. హలో, మీ ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు భోజనం చేయడానికి అన్నీ సిద్ధపరిచి మీరు చేయి కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వకపోతే ఏమవుద్ది? చెప్పలేదు. ఉదాహరణకి మీ ఇంటికి నన్ను పిలిచారు, భోజనం చేయడానికి అన్నీ సిద్ధపరిచించారు, కానీ చేయి కడుక్కోవడానికి నీళ్ళు. మన పద్ధతి ప్రకారంగా భోజనం చేసే ముందు మనం ఏం చేస్తాం? చేయి కడిగే చేస్తాం, అవును కదా? కొందరు పళ్ళెం పట్టుకు తీసుకొస్తారు, అందులో చేయి కడుగుతారు. అది చేయకుండా తినండి, ఇక్కడ తినండి అంటే తింటారా? నీళ్ళు ఇవ్వట్లేదు కదా, ఇంట్లో ఉన్న సభ్యులు నీళ్ళు ఇవ్వట్లే. తినండి, ఇక్కడ తినండి అంటే తింటామా? తినం. కారణం ఏంటి? మనం బయట నుంచి వచ్చాం, ఎక్కడెక్కడో ముట్టాం, అందుకే దాని ప్రక్రియ అనుసరి చెయ్యి కడిగేసే మనం ఏం చేస్తాం? తింటాం. ఏసయ్య ఈ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఇంట్లో ఉన్న పెద్ద మనిషి రాలే కాళ్ళ కడగడానికి, ఆ ఇంట్లో పని మనిషి రాలే కాళ్ళ కడగడం, ఏసయ్య బలవంతంగా పిలిచి తీసుకురాలే. మనమైతే కేకేస్తాం, ఏ నీళ్ళు తీసుకురావా, తెలీదా నీకు నీళ్ళు పెట్టడం? మనమైతే అలాగే కదా చేసేది. ఏ బాయ్, భోజనం చేసే ముందు కళ్ళ చేయి కడుక్కోవాలి, తెలియదు నీకు, నీళ్ళు తీసుకురా, సబ్బు తీసుకురా, అది తీసుకురా అని మనం చేస్తాం. ఏసయ్య అలా చేయలే, బదులుగా ఏం చేశారు? రూమాల నడుముకు కట్టి ఆయన ఎవరు యజమాని చేయాల్సిన పని, దాసుడు చేయాల్సిన పని ఆయన చేశాడు. ఆయనతో ఉన్న శిష్యుడు కూడా పని చేయడానికి ఇష్టపడలే. దాసులు చేయలే, యజమాని చేయలే, శిష్యులు చేయలే, ఎవరు చేయలేనప్పుడు ఏసయ్య ఏం చేశారు? ఆ పని ఏసయ్య చేశారు. అర్థం కాలే. అందరూ అనుకున్నారు ఏసయ్య శిష్యుల కాళ్ళ కడిగారు, ఏసయ్య శిష్యుల కాలే. ఏసయ్య శిష్యుల కాళ్ళ ఎందుకు కడిగారో ముందు తెలుసుకోవాలి. అంటే ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో, అందుకే చాలా మందికి అతిథి సత్కారం చేయడం తెలియదు. అతిథి సత్కారం చేయడం కొందరికి తెలియదు. ఎలాగా అతిథులను ఇంటికి ఆహ్వానపరచాలి, ఎలాగ వారికి అన్ని కార్యము చేసి పెట్టాలి అన్నది కొందరికి తెలియదు. అది నేర్పించి ఇశ్రాయేలీయులు దానికి చాలా ప్రాముఖ్యతను చూపించే విధానం. ఇంటికి వచ్చిన అతిథికి ఏం చేస్తారు, ఎంత గొప్పగా వాళ్ళు ఏం చేస్తారు, సత్కార్యం చేస్తారు, మంచి క్రియలు చేస్తారు. కానీ ఈ ఇంట్లో ఉన్న పని, ఈ ఇంట్లో ఉన్న యజమాని పని చేయలే. ఏ పనుల్లోనో దిగుల్లోనో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న పని మనిషి కూడా ఏదో పనుల్లో ఇరుకైపోయి ఉండిపోయారు. ఇప్పుడు ఈ శిష్యులు ఏసయ్య లోనకి వెళ్ళగలుగుతారా, భోజనం చెయ్యగలుగుతారా? చెయ్యలేరు. ఏసయ్య అధికార పరిచి ఎవరిని పిలవలే. బదులుగా ఏసయ్య ఏం చేశారు, వెళ్ళి పాత్ర తీసుకొచ్చి నడుము కట్టి ఒక్కొక్కరి కాళ్ళు కడిగినప్పుడు కూడా శిష్యులకు సిగ్గు అనిపించలే. శిష్యులకు సిగ్గు అనిపించలే. ఏసయ్య కాళ్ళు కదా శిష్యులు కడగాలి. ఏసయ్య ఇప్పుడు ఎవరు కాళ్ళు కడుగుతున్నారు? ఇది చర్చిల్లో ఒక పరిచర్యగా చేస్తున్నారు. కాళ్ళు కడగం అంటే చిన్న విషయమా? ఒక చర్చిలో 5,000 మంది విశ్వాసులు ఉన్నారనుకోండి, ఏసయ్యలాగా పాస్టర్ గారు అందరు కాళ్ళు కడిగారు అనుకోండి, 1 సంవత్సరం నడువు నొప్పితో చచ్చిపోతారు. లేకపోతే సంఘంలోనే సంఘ పెద్దకి వారానికి ఒక్కొక్క విశ్వాసికి పని చేశారనుకో, మరి మరుసటి రోజు మీరు చర్చికి రారు. 4 కాళ్ళు కడగమంటే కడిగేస్తాం, 12 కడగమంటే కడిగేస్తాం, 5,000 మందిని కడిగి చూపించండి. మరి పాటలు ఉండదు, అన్ని భాష ఉండదు, ఏమి ఉండదు. మరుసటి రోజు నుంచి చర్చి వంక ఆ ఏరియా కనిపించరు. ఇది ఒక పరిచర్య కాదు. ఏసయ్య చెప్పిన విధానం ఏంటంటే నీ ఇంటికి వచ్చిన అతిథికి ఏం చెయ్యాలి, చెయ్యాల్సిన సత్కార్యం చేసి పెట్టాలి. ఇంటికి అతిథి వచ్చినప్పుడు నువ్వు ఊరు తీరకడానికి వెళ్ళకూడదు. ఆ సమయంలో ఇంటి యజమాని నీవేమై ఉండాలి, ఇంటిలో ఉండాలి. హలో, కొందరు ఆ టైంలోనే వంటగదుల్లో అక్కడ ఇక్కడ ఇబ్బంది పడి ఉంటారు.
ఇంటికి యజమా ఇంటికి అతిథి వచ్చినప్పుడు కాదు వంట కార్యాలకి పరిగెట్టేది. చాలామంది అదే అనుకున్నారు, ఇంటికి ఇంటికి అతిథులు వచ్చినప్పుడే వంట కార్యానికి పరిగె, అంటే అతిథి ఎందుకు వచ్చాడు అంటే అతిథికి మీ ఆ వచ్చిన అతిథికి మీరేం చేస్తున్నారు అంటే అంటే అప్పటి వరకు ఏం చేస్తున్నారు ఈ అతిథిని మీ ఇంటి ఇంట్లో ఎందుకు పిలిపించారు? ఎవరు చెప్పలే, భోజనం చేయడానికే కదా. భోజనం చేయడానికి పిలిపించినప్పుడు ఏసయ్య ఇంటికి అతిథి కదా. ఏసయ్య ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు ఎవరా ద్వారబంధం కడ నిలబడాలి? ఆ ఇంటి యజమాని. ఓకే, యజమాని లేకపోతే యజమాని పని మనిషి అయినా ఉండాలి. అంటే వీళ్ళు పని ఏంటంటే అప్పుడే వీళ్ళకి గుర్తొచ్చింది వంట గింట ఇవన్నీ, ఈ ఆ పనుల మీద వెళ్ళిపోయారు. నేను దేవునికి స్తుతిస్తున్నాను, ఏసయ్య ఆ ఇంట్లో నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోలే. ఉన్నారా? అందుకే నేను ముందే చెప్పాను, ఇంటిలో వచ్చిన అతిథులకు ఎలా సత్కార్యం చెయ్యాలి అన్నది చాలామందికి తెలియదు. నీవు ఇంటికి ఒకళ్ళకి భోజనం చేయడానికి పిలిపిస్తే ఇంటి యజమాని ఏం చెయ్యాలి? అక్కడ ఉండాలి, సదుపాయం చేయడం కాదు. ఇంటి యజమాని అక్కడ పక్కన ఉండాలి, లేకపోతే ఎవరో ఒకరిని అక్కడ ఏం చేయాలి, నిలబెట్టాలి. ఆ పని ఇంటికి వచ్చినప్పుడు జరగలే. హలో, అలా జరిగినప్పుడు అలా జరగలేనప్పుడు ఏసయ్య పరిచర్యను తీసుకున్నారు. కొందరికి కన్ను ఉన్నా కూడా కొన్ని పనులు కన్ను మూసేస్తారు. శిష్యులాగే కన్ను మూసేశారు, మేము చెయ్యాలండి మేము చేయలేము. వాళ్ళు పెద్ద గర్విష్ఠుల్లాగా గొప్పవాళ్ళగా కూర్చున్నప్పుడు ఏసయ్య ఏం చేశారు, ఒక దాసునిగా దిగి, ఒక పెద్ద మనిషిగా ఉన్న ఆయన, ఒక అతిథిగా ఉన్న ఆయన దిగి ఏం చేసుకున్నాడు, ఆ క్రియలు చేయడానికి మనసు సిద్ధపరుచుకున్నాడు. ఎందుకు అలా చేసుకున్నాడు? ఆ ఇంటి యజమానికి అర్థమవ్వడానికి, శిష్యులకు అర్థమవ్వడానికి. హలో, ఉన్నారా? ఉదాహరణకి మీరు ఒక హోటల్కి వెళ్తారు, హోటల్కి వెళ్ళి తినడానికి ఏదో ఆర్డర్ చేస్తాడు, ఆడు 2 గంటలు తీసుకుంటాడు, మీరు ఆ హోటల్లో కూర్చుంటారా? పదిహేను నిమిషాలు అయితేనే ఎంత కోపం అయిపోతాం. అలాగైతే ఏసై అయ్యి ఇంటికి వచ్చినప్పుడు సదుపాయం చేయలేనప్పుడు ఏసైకి ఏమనిపించలే, కోపం అనిపించలే. బదులుగా ఏసై ఆ కుటుంబీకులకు శిష్యులకు ఇది నేర్పించారు, చెయ్యాల్సిన పని, అతిథి సత్కార్యం చెయ్యాల్సిన పని సరిగ్గా మనం చేసి తీరాలి. అతిథికి పిలిచామంటే ఆయన రాక మునిపే వంటన్నీ అయిపోవాలి. అతిథి మీ ఇంటికి వచ్చారంటే వంట అన్నీ ఏమైపోవాలి, రెడీ అయిపోవాలి. అప్పుడు కాల్చడం, మసాలా వాసనలు, అప్పుడు సువాసనలన్నీ వినిపిస్తే బాగోదు. అది 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 ఒక సత్కార్యం కాదు. అవునా? మీ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీరు అప్పుడు కారం తాలింపు చేయడానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంటారా? వెళ్ళిపోతారు. మీ ఇంటికి వచ్చిన అతిథులకు వెళ్ళట్లేదు దేవుని కృప. ఉన్నారా అందరూ? ఏదైనా తాలింపు గీలింపు చెయ్యాలా, ఈ ఇంటికి వచ్చిన ఈ ఇంటికి వచ్చిన అతిథి వచ్చే మునిపే ఈ పని చేసేయాలి. అదే ఆ ఇంటిలో ఉన్న యజమానికి ఇచ్చిన గౌరవం. అలా చెప్తే మీకు అర్థం కాదు. అబ్రహాం ఇంటికి 3 దేవదూతలు వచ్చిరు కదా, వచ్చారా లేదా? ఎందుకు ఆయనని వారి 3 బయట కూర్చోబెట్టారు, ఇంట్లో జాగాలేదా? అది ఏమి సరే రెడీ చేయలే. వచ్చిన అతిథులకు అవమానం కాకూడదు, దగ్గు తుమ్ము తాలింపు వాసన రాకూడదని తెలిసి ఈయన ఏం చేశారు, బయట కూర్చోబెట్టి అబ్రహాము వారి దగ్గర నుంచి ఏం చేయలే. ఎవరు చెప్పలే, అబ్రహాము ఆ దేవదూతల దగ్గర నుంచి వెళ్ళిపోలే, వెళ్ళిపోయారా? వెంటనే అన్ని సెట్టింగ్ చేసి చెప్పారు, భార్యకి చెప్పారు, సొంత త్వరగా భోజన సమావేశం అయితే సదుపాయం చేయి, అక్కడ ఉన్న పని మనుషులతో చెప్పారు, ఏవైనా కార్యాలు చేయాలా త్వరగా చేసి పెట్టు.
హలో ఉన్నారా అందరూ? ఇది మనం దేవుని యొక్క బిడ్డలుగా ఇది ఎలాంటివో మనం నేర్చుకోవాలి. ఉన్నారా? అది యేసయ్య నేర్పించారు ఈ ఉదాహరణ ద్వారా. ఆ కుటుంబ సభ్యులకు తెలియపరిచారు, ఆ యజమానికి తెలియపరిచారు, అక్కడున్న పని వాళ్ళకి తెలియపరిచి చెప్తున్నారు. అయ్యో, అతిథి వచ్చిన తర్వాత కాదు ఈ పని హడావిడిలో పరిగెట్టలేదు, అతిథి రాకముందే ఏ హడావిడి ఉన్నా అన్నీ నువ్వేం చేసుకోవాలి, సరిపరుచుకొని సిద్ధపరిచిన తర్వాత నీ ఇంటికి వచ్చిన అతిథితో ఏం చెయ్యాలి? నిలబడి మాట్లాడాలి. ఈయనకి కూర్చోబెట్టేసి మనం హడావిడంతా తిరిగితే ఆయనను ఏం చేసినట్టు? అవమానపరిచినట్టు. ఉన్నారా? ఉన్నారా? కొందరు 31వ తారీఖున 25వ తారీఖున విందులన్నీ తయారు చేస్తారు. విందులు తయారు చేసినప్పుడు యువతల ఒక్క ప్రార్థన అవుతుంటుంది, అక్కడ వంట అవుతుంటుంది. ఉన్నారా? అదేలి ఒకటే వచ్చింది. ఎప్పుడు వంట గుర్తుకొస్తుంది? 10 గంటలకి ప్రార్థన అంటే వంట ఎన్ని గంటలకి స్టార్ట్ చేస్తారు చెప్పలే. 10 గంటలకి ప్రార్థన అని పిలిస్తే ఎన్ని గంటలకి వంట? 6 గంటలకి స్టార్ట్ చేసిన 10 గంటలకు అవ్వట్లేదు కదా. అవదు అంటే మీరు ఆ వచ్చిన అతిథికి లేకపోతే ఆ కార్యానికి మీరేం చేస్తున్నారు? అవమానపరుచుచున్నారు. అర్థం కాలే? ఉన్నారా? ఉన్నారా? కొందరికి అది అలవాటు అయిపోయింది. ఏంటి అలవాటు? లేటుగా చేయడం అదొక అలవాటు. 10 గంటలకి అయ్యగారు చెప్తారు ప్రార్థన ఉంది, అందరూ వచ్చి కోవచ్చోవాలంటే ఈ వంట చేసిన మాస్టరు, వంట సహాయం చేసిన విశ్వాసులు అక్కడే ఉంటారు తప్ప చర్చికి వచ్చి కూర్చోరు. అది సరైన సత్కార్యం కాదు. ఉన్నారా? అందుకే నేను చెప్పాను, చాలామంది దేవుని బిడ్డలకి ఈ సత్కార్యం చేయడం తెలియదు. అందుకే మనం నేర్చుకోవాలి. యేసయ్య మనకు అది నేర్పిస్తున్నారు. ఓకేనా? ఈ ఇంటికి వచ్చి యేసయ్య అది నేర్పించారు. ఇది నేర్చుకోలేక ఇది ఒక పరిచర్యగా సంఘాల్లో చేస్తున్నారు. అంటే ఇది దానికన్నా పెద్ద అవమానం. ఉన్నారా? హలో, ఎవరు ఏం చెప్పట్లేదు. ఉన్నారా అందరూ? అందుకే నేను చెప్పొచ్చిన మాట, అతిథి ఏమైనా వంటకార్యం శుభకార్యం ఇంట్లో జరిగితే ఏం చేయాలి? వంటకార్యాలు ఏమైనా చేస్తే ఏం చేయాలి? ఆ అతిథి వచ్చే ముందుగానే అన్ని పని ఏం చేసేయాలి? అవగొట్టేయాలి. దానికోసం నీవు 1 గంటకు లెగాలంటే 1 గంటకు లెగాలి, 12:30కి లెగాలంటే 12:30కి లెగాలి. నీకెప్పుడు ఎంత సులువుగా పని, ఎంత త్వరగా పని అవగొట్టగలుగుతావు అంత త్వరగా లెగిచి ఆ పనిని అవగొట్టిన తర్వాత వచ్చిన అతిథికి ఏం చేయాలి? పలకరించాలి. కొందరి ఇంటికి అతిథులను పిలిస్తే ఆడవాళ్ళు కనిపించరు, మగవాళ్ళు మాత్రమే ఉంటారు. ఆడవాళ్ళందరూ వంటగదిలోనే. కొన్ని కొన్ని చోట్లకి మేము ప్రార్థనకి వెళ్తే యువతల పక్క శుభ్రంగా వాక్య పరిచయం అయినప్పుడు అప్పుడే తాలింపు వాసన. ఇటు వాక్యం వినాలా దగ్గాలా ఏం అర్థం కాదు. ఉన్నారా? అందుకే మార్తా మరియా ఇంటికి ఏసై వెళ్ళినప్పుడు ఒక ఆమె ఏసై దగ్గర కూర్చొని వాక్యాలు విన్నప్పుడు, ఒక ఆమె వంటగదిలో కూర్చొని ఏం చేస్తుంది? తాలింపు గీలింపు అన్నీ చేసి తర్వాత ఏం చెప్తుంది? ఏసయ్య దగ్గరికి వచ్చి చెప్తున్నది, ఏసయ్యా మా చెల్లిని కొత్త ఒకసారి చెప్పవా నన్ను సహాయపరచడానికి. అప్పుడు ఏసయ్య ఏమన్నారు?
అసలైంది నీకు అక్కర్లే, అవసరం కాని దాని కొరకు అన్ని ప్రయత్నాలే చెమట మొత్తంగా చేస్తున్నారు. హలో, అందుకే మనం దేవుని బిడ్డలుగా అతిథి సల్కార్యం నేర్చుకోవాలి. దాంట్లో ఒక మార్పు తెచ్చుకోవాలి. అదే యేసయ్య ఈ ఉదాహరణ ద్వారా తెలియపరిచింది. ఈ ఇంటికి వచ్చినప్పుడు యజమాని తన పని తను చేయలే, పని మనిషి తన పని తను చేయలే, ఆయనకి కావాల్సిన సదుపాయం చేయబెట్టలేనప్పుడు యేసయ్య పనిని ఏం చేశారు? చేసి రుజువు పరిచి చూపించారు. ఇది నీవు ఏం చేయాలి? నీ వ్యక్తిపర జీవితంలో చేసి చూపించుకోవాలి. అలా చేసిన ద్వారా నీవేం చేస్తున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తున్నావు. ఉన్నారా? మనం అనుకుంటాం ఇంటికి వచ్చిన అతిథికి ఏదో ఒకటి పెట్టేసి ఏదో ఒకటి ఇచ్చేసి పంపించద్దు అని. ఉన్నారా? అతిథి వచ్చినప్పుడు ఆహార సామాగ్రి మాత్రం కాదు, ఇచ్చిన పళ్ళెం కూడా, ఇచ్చిన గ్లాసు కూడా, ఇచ్చిన పాత్ర కూడా 10 సార్లు చెక్ చేయాలి. హలో, ఇచ్చిన పళ్ళెం, ఇచ్చిన ఆహారం అన్నీ ఏం చేయాలి? కొందరు చూసేది ఏం లేదు, కొన్ని కొన్ని చోట్లకి మేము వెళ్ళి ఆరాధన వెళ్ళి భోజనం చేసి తింటున్న సమయంలో అప్పుడే అన్నంలో నుంచి ఏమొస్తుంది, ఎంట్రికలు వస్తాయి, ఆడవాళ్ళ ఎంట్రికలు. ఉన్నారా? ఎప్పుడు? భోజనం తింటున్నప్పుడు. భోజనంతో సహా పాటు మేము ఏమి కూడా తినాలి? ఎంట్రిక కూడా తినాలి. ఎవరు ఏం చెప్పలేదే. కొందరైతే ఇచ్చిన పళ్ళెం కడగరు, ఎక్కడో ఎక్కడో దాచిపెట్టి ఉంచిన పళ్ళెం మామూలుగా ఒకసారి నీళ్ళలో ఏం చేస్తారు, ముంచేసి తీసేసి ఇచ్చేస్తారు. ఆ పళ్ళెం చుట్టూ ఏముంటుంది? బూజంతా అలాగే ఉంది. బూజు ధూళి అంటే అవదు. ఆ పళ్ళెం కింద ధూళి మాత్రమైతే పర్వాలేదు. అది తిని మాకెవరికి విరోచనాలు రావట్లేదు, దేవుని కృప. ఉన్నారా? అవన్నీ మనం చూడకుండా చేస్తే మనం ఏం చేస్తున్నాం? వచ్చిన అతిథిని అవమానపరుచుచున్నాం. ఊహించండి, యేసయ్య అలాగొస్తే మీరు అలా చేస్తారా? అతిథి సల్కార్యం అంటే చిన్న విషయం కాదు, అది ఒక గొప్ప పరిచర్య. దానికి దేవుడు చెప్పారు కదా, దీవెన ఇస్తానని చెప్పారు. ఉట్టిగా నీళ్ళిస్తే దీవెన దొరుకుతుంది అనుకుంటున్నారా? మనం అందరం అనుకున్నాం ఒక గ్లాసు మంచి నీళ్ళు ఎత్తే దేవుని అనుకుంటున్నాం. నువ్వు మంచి నీళ్ళు ఇచ్చిన బట్టి కాదు, ఆ మంచి నీళ్ళు తెచ్చిన బిందికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు, ఆ ఇచ్చిన దానిని ఎంత జాగ్రత్త పరిచి చూచి ఇచ్చేస్తున్నావు, అది ఏసై చూసే దానికి బహుమానం. నీవు ఆ నీరు తెచ్చుకోవడానికి ఆ బిందిని ఎన్నిసార్లు కడిగావో, ఎంత ప్రయాసం దాని మీద పెట్టావో అది చూసి దేవుడు బహుమానం ఇచ్చేది. లేకపోతే నీవు ఆ మంచినీళ్ళు ఇచ్చిన దానికి కాదు. ఇది కొందరికి ఎలగడం కొద్దిగా కష్టం. అందరూ అనుకునేది ఈ మంచినీళ్ళు ఎలాగ ఇచ్చేది, అలాగైతే కాలువ నీళ్ళు ఇచ్చేస్తే పురస్కారం దొరికిద్దా? లేదు, బైబిల్ చెప్తున్నాను కదా, మంచి నీళ్ళు ఇస్తే అలాగని చెప్పి కాలువ నీళ్ళు మంచి నీళ్ళే కదా అని చెప్పేసి ఇస్తే, మంచి నీళ్ళు ఇవ్వడం వలన కాదు, ఆ మంచి నీళ్ళు తెచ్చుకొని ఇవ్వడానికి చూపించిన పరిశ్రమం, వేదన, భారం, సమయం, వీటిని దేవుడు చూచేది. హలో, ఇచ్చిన గ్లాసుకే 4-10 సార్లు చూడాలంటే ఈ మంచినీళ్ళు ఇచ్చినప్పుడు ఎన్నిసార్లు మంచినీళ్ళు పరీక్షిస్తారు, అలాగే గ్లాసుని ఎన్నిసార్లు పరీక్షిస్తారు, ఆ గ్లాసుని ఎంత కడుగుతారు, ఆ గ్లాసుని ఎంత తుడుస్తారు, ఆ గ్లాసుకి ఎంత జాగ్రత్తగా చూచి
బహుమానం పరిస్తే ఆ బహుమానమే ఆ వచ్చిన అతిథికి ఇచ్చేది. హలో, నాతో ఉన్నారు అందరూ? ఇది చెప్తే కొద్దిగా కష్టం, వేదన, నొప్పి, కానీ ఇందులో ఒక మారు మనసు జరగాలి. హలో, ఎవరు ఏం చెప్పలేదు. అందుకే ప్రియ దేవునికి బిడలారా, అతిథి సత్కార్యానికి చేయాల్సిన వాటిని మనం ఏం చెయ్యాలి, చేసి దానికి తగిన పురస్కారము బహుమానం పొందుకోవడానికి కావాల్సినవన్నీ మనం ఏం చెయ్యాలి, చూసి చేసుకోవాలి. ఎంత కష్టమైనా, ఎంత వేదనైనా, ఎంత నొప్పి అయినా, హలో. అలాగైతే ఉదాహరణకి మీ ఇంటికి ఒక అతిథిని పిలిపించారు, మాంసం కూర తెచ్చారు, మాంసం తెచ్చారు అనుకోండి, ఆ మాంసం ఏం చేయాలి, శుభ్రంగా కడగాలి. అందులో నుంచి ఏం కాకూడదు, రక్త కంపు రాకూడదు. అందులో ఏ చెత్త యొక్క అంటే తినిన వ్యక్తికి ఏం చేయకూడదు, అది దాని ద్వారా ఏం జరగకూడదు, ఏ ఆరోగ్య హాని జరగకూడదు. ఉన్నారా? ఏ అలాగే ఆరోగ్య హాని జరిగితే మళ్ళీ ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చి తింటారా? అంటే ఆ వచ్చిన వ్యక్తికి ఏం చేసేటట్టు, అవమాన పరిచేటట్టు. బైబిల్లో చెప్పబడితే నీ కంచి దీవింపబడతాయి, నీ ఇంట్లో ఉన్న సామాగ్రి అన్నీ దీవింపబడతాయి. అది దీవింపబడిన దానిని మనం ఏం చేయాలి, జాగ్రత్తగా పరిశీలించి దానిని ఏం చేయలే, వంట చెయ్యలే. ఉన్నారా? అందరూ ఉన్నారా? మనం ఇలాంటి వాటిని క్రైస్తవ జీవితంలో నేర్చుకు తీరాలి. ఏ క్రైస్తవ జీవితంలో నేర్చుకుని చేయాల్సిన పద్ధతులు, భోజన తయారింపుకి, భోజనం ఇచ్చి అతిథి సత్కార్యం చేసేదానికి నీవు ప్రాముఖ్యత ఇవ్వగలిగితే నీ రక్షణ జీవితానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వగలుగుతావు. చాలా మందికి అదే అర్థం కాదు, కేవలం రక్షణ పొందేశాం, ఎలా తిన్నాం, ఎలా తాగుతున్నాం, ఎలా వంట చేస్తున్నాం, నచ్చింది తోచింది అనుకుంటే అవ్వదు. హలో, అలాగైతే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి ఆహార నిబంధన ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? ఆహారానికి ఒక పద్ధతి ఉంది, ఆహారం వండడానికి ఒక పద్ధతి ఉంది, ఆరాధన ఆహారము ఇవ్వటకు ఒక పద్ధతి ఉంది, ఆహారం ఇచ్చి సత్కార్యం చేసిన దాంట్లో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి రక్షణకు ఏమై ఉంది, ఆధారభరితమై ఉంది. హలో, అందుకే మన ఆరాధన విధానంలో ఇది ఏంటి, సత్క్రియలో భోజన పానీయం ఇచ్చిన దాంట్లో అతిథి సత్కార్యంలో వీటిని ఏం చెయ్యాలి, రుజువుపరచాలి. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా, ఉన్నారా అందరూ? మీరు ఒకరింటికి భోజనానికి వెళ్ళినప్పుడు మీకు ఆ భోజనం నుంచి చికెన్ కూర పెట్టినప్పుడు ఆ చికెన్ కూరలో కొద్దిగా చెత్త మీకు దొరికిందనుకోండి, తింటారా? ఎవరు చెప్పలే. మీరు ఒక ఇంటికి అతిథిగా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మీకు భోజనం పెట్టారు, ఏదో తెలియకుండా భోజనంలో ఏమొచ్చింది, ఏదో చెత్త వచ్చింది, మీరైతే తింటారా? పోనీ వదలండి. మీరు అక్కడ తినేశారు, శుభ్రం తినేశారు, తినేసిన తర్వాత ఇంటికి వచ్చేసరికి 2 వారాలు విరోచనాలు, వాంతులు, మళ్ళీ అదే ఆ ఇంటికి తింటారా? ఎవరు ఏం చెప్పలే. వాళ్ళు ఎన్ని పిలిచినా నువ్వేం చెప్తావు, లేదండి ఈరోజు నేను ఉపవాసమండి, నేను తినండి, నా కడుపు బాగోలేదండి, నాకు వద్దండి, ఏదో వంక చెప్పేసి ఏం చేస్తున్నాడు? ఎందుకు
ఈ వచ్చిన అతిథికి తెలుసు వీనికి ఎలా భోజనం పెట్టాలి, ఎలాగ వండి పెట్టాలి అన్నది తెలియట్లేదు. కొందరు భోజన సదుపాయం అన్నీ పెడతారు, బాగానే ఉంది. అయిపోయిన తర్వాత పళ్ళెం ఏం చేస్తారు? అన్నం తీయించేసిన తర్వాత ఎక్కడికి తీసుకొచ్చారు? ఇంటి గుమ్మం కాడ తీసుకొస్తారు. కుక్క వచ్చి ప్లేట్ నాకిద్ది, కోడి వచ్చి ప్లేట్ మీద కూర్చుంటుంది, ప్లేట్ మీద కూర్చుంటుంది. తర్వాత ఏం చేస్తుందో నాకు తెలియదు. ఇవన్నీ మనం చూసినవే. కోడి వచ్చి ప్లేట్ అంటే ఆ అతిథి వచ్చి తిన్న ప్లేట్లో కోడి వచ్చి ఏం చేస్తున్నది? మిగిలింది. మళ్ళీ ఇది కానీ చూసే ఈ అతిథి మళ్ళీ ఇంటికి వచ్చి తింటాడా? ఎవరు ఏం చెప్పలేదే. మీకు కోడికి పెట్టాలి అని ఆశ ఉంటే దాన్ని ఏం చేయాలి? దానిని తీసి ఒక వేరే ఒక ప్లేట్లో పెట్టేసి కోడికి పెట్టండి. అది లేదు, కోడి తిన్న కంచంలోనే మీరు కూడా తింటున్నారు. అప్పుడు కోడికి మీకు ఏంటి తేడా? కొందరైతే బిందులు కడగరు, ప్లేట్లు కడగరు. ఎప్పుడు కడుగు? అన్ని మూట కట్టేసి పొద్దున్న తిన్నవి, మధ్యాహ్నం తిన్నవి, రాత్రి తిన్నవి అన్ని మూట కట్టేసి ఎక్కడ వెనక పెరట కాడ ఉంచేస్తారు. వచ్చిన కుక్క, నక్క, ఆవు, గేది అన్ని వచ్చి పాసు 2, 3, 4 అన్ని చేసేసి మొత్తం మురికైన తర్వాత అప్పుడు బుద్ధి వస్తుంది కడగడానికి. ఎన్ని సబ్బెట్టి ఎన్ని డెటాల్ పెట్టి కడిగినా పోతదా? ఎవరెప్పుడు ప్రైజ్లో లేదు, అలే లేదు, అందరు సైలెంట్ అయిపోయారు. ఏ పని అప్పుడు చేసేయాలి? భోజనం చేశారా? మిగిలిన పాత్ర ఏమైనా ఉంటే వెంట వెంటనే కడిగేయాలి. దానిని కుక్క నాకడానికి, కోడికి తినడానికి పెట్టడానికి అంత సమయం ఏం చేయకూడదు, ఇవ్వకూడదు. అది అతిథి సల్కార్యానికి ఏం చేస్తున్నాం? మీరు చులకగా చూస్తున్నారు, విలువ ఇవ్వట్లే. హలో, మీరెవరు? యాజకులు, రాజు. మీరు దేవుని యొక్క రాజ్యాన్ని రుజువుపరిచిన వాడు, దేవుని యొక్క రాజ్యాన్ని అనుభవించిన వారు. నీ ఇంటికి ఒకరు వచ్చి తింటే పరలోకములో వచ్చి తిన్నట్టుగా ఉండాలి. ఉన్నారా అందరూ? అలాగైతే చెప్పండి, అతిథికి ఇంటికి పిలిపించి భోజన సదుపాయం పెట్టియాలంటే ఆ రోజు మనకు అంత టెన్షనే. అవునా? ఆ రోజు మనకేమై ఉంటుంది? ఫుల్ టెన్షనే. అయ్యో, ఎలాగా 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 ఏం పెట్టాలి, ఎలాగా పెట్టాలి, ప్లేట్ని దర్శించాలి, కూరలను దర్శించాలి, మంచి మంచి కూరలు, మంచి అన్ని సదుపాయం చేసినప్పుడు ఎంత సమయ నష్టం, ఎంత వేదన, ఎంత నొప్పి. మనం అనుకుంటాం ఏదో 4 కూరలు చేసేసి అలా ప్లేట్లో పడేస్తే చాలు అనుకుంటున్నాం. మీరైతే అలా తినేస్తారు. మీరు ఒక ఇంటికి వెళ్ళి అలా తింటే తింటారా? కొందరికైతే తినడం తెలియదు. కొందరికి తినడం తెలియదు. తినిన పాత్రలో తినిన దానికన్నా చెత్త ఎక్కువ. అన్నం తింటారు, తిని చెత్త అంతా కింద నేల మీద పడేస్తారు. ఆ నేల కుక్కలు, కోడిలు వచ్చి తింటాయి. నేల పైన బల్ల మీద నువ్వు తింటావు, కింద కోళ్ళు తిరుగుతుంటాయి. ఉన్నారా? ఏమైనా తిననేది ఏమైనా ఉంటే ప్లేట్ పక్కనే ఉంచాలి తప్ప నేల మీద పడేయకూడదు. నేల మీద పడేస్తే ఊరిలో తిరిగిన కుక్క ఇంట్లో వచ్చి ఏం చేస్తుంది? ఏంటది? ఆయన కూడా మీకు సిగ్గనిపించకుండా తింటున్నారు కదా. అందుకే నేను చెప్పాను, కొందరికి తినడం తెలియదు. అన్నం ఎంత అన్నం అంత కూర. కిలో అన్నం ఉంటే కిలో పప్పు ఇయ్యాలి కొందరికి అన్నం దిగడానికి. ప్రైజ్ లో ఎవరు చెప్పట్లే.
కొందరు కొన్ని ఇంటికి వెళ్ళి తినేది చూస్తుంటే నాకు వేదన కల. ఆ ఇంట్లో ఉన్నోళ్ళు ఆ బల్ల మీద తీసుకొచ్చిన పెట్టినది అన్ని వీళ్ళు ప్లేట్ మీద పోసేసి తినేస్తారు. ఉన్నారా? ఇప్పుడు మీరు ఎవరో ఇంటికి అతిథిగా వెళ్ళారు, అది బల్ల మీద పెట్టారని చెప్పేసి మొత్తం పోసుకొని తినేస్తారా? అలా తింటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏముంటుంది? అందుకే మీలాంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అన్నీ తీసుకొచ్చి పెట్టరు, కొన్ని దాచిపెట్టి ఉంచుతారు. అంటే మీకు తెలుసు ఈ వచ్చినోడు కక్కుర్తోడు ఆ ప్లేట్లో పెట్టింది అన్నీ తినేస్తాడు అన్న విషయం మీకు తెలుసు. అందుకే మీరేం చేస్తారు? దాచిపెడతారు. అంటే మీరు ఆ అతిథిని ఏమని అనుకుంటున్నారు? కక్కుర్తోడు అనుకుంటున్నారు, అతిథిగా అనుకున్నారా? ఎవరు చెప్పలే. ఈ వచ్చిన మనిషిని అతిథిగా అనుకున్నారా, కక్కుర్తోడు అనుకున్నారా? అతిథిగా అనుకుంటే ఎందుకు వంటగదిలో కొద్ది అన్నీ తెచ్చి పెట్టచ్చు కదా. ఇప్పుడు ఎవరికి ప్రైజ్ లో లేదు. అంటే ఈ వచ్చిన వాడు అతిథి కాదు, ఈడెవడు అంటే 10 సంవత్సరాలు అయింది ఈయన భోజనం చేయని వాడు ఆ ఇంటికి వచ్చి తిని పుల్లి పిన ఆమెకొట్టేస్తాడు. ప్రైజ్ వాడు చెప్పరే. ఇంకా కొందరు ఇది అడిగి మరి తింటారు. ఇంకా తెండయ్యా, ఇంకా ఏ ఏయ్ ఏయ్ ఏయ్. ఆకలితో ఉంటప్పుడు అది మీ ఇంటికాడ మీరు తినండి, వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఆకలి కాదు. కొద్దిగా ఆకలి ఆకలిని ఆపేసుకొని ఉంచినా పర్వాలేదు, తప్పేం లేదు. మీ ఇంటి దగ్గర బస్తా బస్తా నువ్వు తినే, ఏం పర్లేదు, ఎవరు చూసేది లేదు. వేరే ఒక ఇంటికి నువ్వు అతిథిగా వెళ్ళినప్పుడు నీ ఆకలిని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి చూపించకూడదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఆ బల్లలో తీసుకొచ్చిన ఆహారం ద్వారా తెలుసుకోవాలి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉందా లేదా మనకదేం లేదు కదా. చికెన్ కూర అయ్యిందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉందా లేదా, మనక మన కడుపు నిండిందా లేదా. హలో, ఉన్నారా? ఒకప్పుడు ఒక ఇంట్లోకి మనల్ని ఏం చేశారు, అతిథిగా పిలిచారు. వాళ్ళకి సరిగ్గా రక్షణ మారు మనసు గురించి తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు తెలుసా, కొంత కూర ప్లేట్లో ఉంచి కొంత కూర ఎక్కడ ఉంచారు, వంటగదిలో వచ్చారు. మేము వాళ్ళకన్నా మంచి వాళ్ళు, మీరు రక్షణ అనుభవం ఉన్న వాళ్ళమని వాళ్ళకి తెలియదు కదా. మేము ఏం చేసాం తెలుసా, అక్కడ ప్లేట్లో తీసుకొచ్చిన పెట్టిన సరుకు కూడా ఆ ప్లేట్లో పడేసి మాకు కావాల్సిన కొద్దిగా తినేసి వెళ్ళిపోయాం. అప్పుడు ఈ కుటుంబానికి తెలివి వచ్చింది, అయ్యో ఈ వచ్చిన మనిషికి ఆహార విషయంలో ఏముంది, జ్ఞానం ఉంది, మా గురించి ఆలోచన ఇచ్చిన ఒక సేవకుడే అన్న విషయం జ్ఞానమైంది. అదే కుటుంబము 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ మాకు భోజనానికి పిలిచారు. పిలిచినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది, రక్షణ హామీలో ఎంత మార్పు తీసుకొచ్చిందో నాకు అప్పుడు అర్థమైంది. వండిన కూర అంతా తీసుకొచ్చి బల్ల మీద పెట్టింది. నేను మా అమ్మ కాసి, అమ్మ నా కాసి ఒకసారి చూసాం. నేను అన్నాను రక్షణ వచ్చింది ఇంటికి. ఎందుకు రక్షణ వచ్చిందని కారణం, ఎందుకంటే ఈ కుటుంబం ఎవరు వండేసి పెట్టారు అందుకు అర్థమైంది. ఈ వచ్చిన వాళ్ళు కక్కుర్తోలు కాదు, వీళ్ళన్నీ తినేసి వెళ్ళిపోయే వాళ్ళు కాదు, మా గురించి కూడా ఆలోచించిన వారు. ఈ పళ్ళెంలో చికెన్ ముక్కలు కోడి ముక్కలు అన్నీ తీసుకొచ్చి పెట్టిన మొత్తం వీరు తినరు, మా కోసం ఉంచుతారన్న పరిజ్ఞానం. హలో, పరాయి ఇంటికి వెళ్ళినప్పుడు కాదు, అతిథిగా మనల్ని వేరే ఇంటిలో పిలిపించినప్పుడు కాదు కుంభకర్ణులా తయారయ్యేది. కుంభకర్ణుడు అంతే తెలుసు కదా, ఒక పీకుకు బిందంతా తినేస్తాడు. మంట మేస్తుకు ఉందా, ఇంటికి వెళ్ళవాళ్ళకు ఉందా లేదా అన్న జ్ఞానము ఏమీ లేదు. హలో, ప్రైజ్లో ఎవరు చెప్పట్లేదే. ఇప్పుడు మీరు అందరు ఆలోచిస్తుంటారు, మీ ఇళ్లలోకి వచ్చి మేము భోజనాలు చేసినప్పుడు చూశారు ఆ క్రమం.
మేమెందుకు వద్దు చాలు చాలు అని చెప్పేది ఎందుకు అర్థమవుతున్నదా? మాకు తెలుసు ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న ప్రజా సంఖ్య ఎంత, వాళ్ళెంత తింటారు, వాళ్ళకి ఎంత కావాలి అన్న జ్ఞానం మా మెదడులో ఏం చేస్తున్నది? దేవుడు జ్ఞానము ఇచ్చి తెలియపరిచారు. ఎవరు చెప్పట్లేదే, ఇది రక్షణ పొందిన బిడ్డలకు చూపించిన ఒక విధానం. ఇలాగ చేస్తే మారు మనసు పొందాల్సిన వాళ్ళు మారు మనసు పొందరా? వాక్య పరిచయం చెయ్యక్కర్లే, ఇది చూస్తే చాలు. అదో నేను నా జీవిత అనుభవం చేసి చెప్తా. నా ఫ్రెండ్ ఒక్కడు ఉన్నాడు, ఆయన పంతులు, వాళ్ళ కుటుంబీకులు పంతులు, వాళ్ళ ఇంట్లో క్రైస్తవులకి పిలిపించి ఏం చేయరు, భోజనం ఇవ్వరు. ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి తిన్నారంటే ఏం చేయాలి, కిందన గచ్చు మీద కూర్చోబెట్టే తింటారు, వాళ్ళ కింద కూర్చొని తినేది తెలుసా. పంతుడు కుటుంబంలో ఉన్నవాళ్ళు వారు నేల మీదే పీఠం వేసుకునే తింటారు, కిందే అంటే వాళ్ళు ఆస్వాదించి తింటారు. వాళ్ళు తినేది మీరు ఎప్పుడైనా చూసారా, మొత్తం భోజనాలు తీసి ఇలా తింటారు, అది అంటే ఆస్వాదించి తింటారు. ఎన్నో రోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఇంటికి వెళ్తాను, ఎప్పుడూ నాకు భోజనం పెట్టలేదు. ఒకరోజు నన్ను పిలిపించి నేను ఆ సమయము లేనందుకు నాకు భోజనం పెట్టిపోయింది. నేను అనుకున్నాను నేను కూడా నేలలో కూర్చోవాలేమో అనుకున్నాను. వెంటనే ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన ఏం చెప్పారు తెలుసా, వెంటనే టేబుల్ తీసుకొచ్చారు, చైర్ తీసుకొచ్చారు, నాకు వాళ్ళు ఏం చేశారు టేబుల్ మీద అన్నీ సెట్ చేసి ఇచ్చారు. నేను అనుకున్నాను అరే వీళ్ళు కింద కూర్చొని తినిన పద్ధతి కలిగిన వాళ్ళు ఎందుకు నాకు ఈ చైర్ పద్ధతిని ఇచ్చారు. అన్నీ తినేసిన తర్వాత నా ఫ్రెండ్కి నేను అడిగాను, ఏందిరా అలా చేశారు? లేదురా, నీ గురించి వాళ్ళకి బాగా తెలుసు, నీవు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తివి అన్న విషయం తెలుసు, మేము తిన్నట్టుగా నీకు తినిపించకుండా నీవెలా తింటున్నావో అన్న విధానాన్ని ఎరిగి నేను చెప్పాను కాబట్టి వీళ్ళు దానిని అనుసరించారు. నేను అనుకున్నాను ఓ పంతులు గారి ఇంట్లో అయినా కూడా నా దేవుని యొక్క గొప్పతనాన్ని రుజువు పరచగలిగేటట్టుగా ఒక అనుభవం దొరికింది కదా. ఇప్పుడు కూడా నేను ఆ ఇంటికి వెళ్తే వారు ఎంత జాగ్రత్తగా నాకు భోజనం పెడతారు తెలుసా, వారి పిల్లలందరూ కింద కూర్చొని తిన్నప్పుడు నాకు మాత్రం బల్ల మీద కూర్చోడానికి చోటు ఇచ్చారు. నేను అన్నాను పర్వాలేదు నేను కూడా కింద కూర్చొని తిన్నాను, వద్దొద్దు, నీవు మా ఇంటికి వచ్చిన అతిథివి, నీ అతిథిలాగే మేమేం చేస్తాం, పరిచర్య చేస్తాం. వాళ్ళు హిందువులే కానీ వాళ్ళకి అర్థమైంది నేను సేవించిన ఆరాధన విధానంలో మేము కింద కూర్చొని తినే పద్ధతి మాకు లేదు అన్నది వాళ్ళకి ఏమైంది. అలాగని చెప్పి నేను కింద కూర్చొని తిన్నాను అని నేను చెప్పట్లేదు, తినాల్సిన పరిస్థితి వస్తే కింద కూర్చొని కూడా తింటాను, అది వేరే విషయం. ఎందుకంటే మనకి ఏ పరిస్థితిలో ఎలా అడ్జస్ట్ అవ్వాలో అన్నది మాకు తెలుసు, దేవుడు మనకు అది నేర్పించాడు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఆహార సక్రియ ద్వారా కూడా ఆత్మలను సంపాదించవచ్చు, మనుషులను మార్పు తెప్పించుకోవచ్చు. మనం అనుకున్నది కేవలం వాక్యం చెప్తేనే మనుషులు మారు మనసు పొందేది అనుకుంటున్నాం, అది కాదు. చేసిన వంటకంలో కనిపిస్తుంది రక్షణ. అందుకే కదా మీరు ఎక్కడైనా విందుకి వెళ్తే కారం ఎక్కువ వేసేది కారణం ఏంటి, ఎందుకు కారం ఎక్కువ వేస్తున్నారు? ఎప్పుడైనా మంట మేషకు అడిగారా? ఈసారి వంట మేష వచ్చినాడు, వంట మేషకు అడిగింది ఎందుకండి మీరే అధిక కారం వేస్తున్నది. ఆయన చెప్పే డైలాగ్ ఒక్కటే, ఈ వచ్చిన వాళ్ళందరూ కక్కురుతోలే తింటారు ఇసిరేస్తారు, అది జరగకుండా ఉండడానికి వీళ్ళు ఏం చేస్తారు, కారం పొడి ఎక్కువ పడేస్తారు. అవునా కాదా? ఈ కానీ వచ్చిన వాళ్ళు 10 లీటర్ల నీళ్ళు తాగేసి మొత్తం తినేస్తారు. చెవు నుంచి ముక్కు నుంచి మొత్తం పొగ వస్తుంటుంది, వేడి పొగ, అయినా కూడా నీళ్ళు తాగి తాగి తినేస్తారు. ప్రైజ్లాడు ఎవరు చెప్పట్లేదే. మనం కూడా ఈ అలవాట్లు ఫాలో అవుతున్నాం కదా,
మనం కూడా ఈ అలవాటు చేస్తున్నామా లేదా? చేస్తాం, ఎందుకంటే మనకి తెలుసు ఈ వచ్చిన అతిథి ఎలాంటి వాళ్ళో మనకి తెలుసు. దాని ప్రకారంగా తాలింపు గీలింపు కారం కీరం అన్ని ఎక్కువ అయ్యేది తక్కువ అయ్యేది. పర్లేదు, అందరు కొద్దిగా ఊపిరి తీసుకొని కొద్దిగా సెట్ అవ్వండి, ఏం పర్లేదు. కొద్దిగా రిలాక్స్గా ఊపిరి తీసుకోండి, బాగా ఊపిరి తీసుకోండి, ఏం పర్లేదు. ఇందులో మార్పు వచ్చిందా? నీ ఇంటిలో వచ్చిన ప్రజలు నీ భోజనం తిని దేవుని మైమరు సార్. అందుకే ఇది మనం నేర్చుకోవాలి. ఈ నేర్చుకునే విధానంతో రేపు మీ ఇంటికి ఒక అతిథి వస్తే ఎంత జాగ్రత్త పాటిస్తారు? హలో. అందుకే ఏసయ్య ఇంటికి వెళ్ళినప్పుడు పని చేయాల్సిన వారు పని చేయలే. అప్పుడు ఏసయ్య ఏం చేశారు? ఆ పనిని నెరవేర్చి చూపించారు. ఇది పరిచర్య కాదు, ఇది మనం పరిచర్య అనుకుంటున్నాం, ఇది పరిచర్య కాదు, ఇది మనం మన వ్యక్తిపర జీవితంలో కుటుంబంలో చేసి తీరాలి. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఎందుకు నాన్న భోజనం తయారు చేసి పెట్టారు? ఎవరు చెప్పలేదే. మారి పూర్తి మారలేదు కదా, పూర్తి మార్పు తినేటప్పుడే వస్తుంది. ఎందుకంటే ఈ మనిషి చాలా నెలల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఏం తింటున్నాడు? పంది పొట్టు తింటున్నాడు. అది కూడా దొరికిందో లేదో కూడా తెలీదు. ఎంగిలి తిని బతికినాడు. ఎవరిది? పంది ఎంగిలి. పంది పొట్టు అంటే పందికి దొరికింది, తినేసిన తర్వాత కడుపు నిండిపోయిన తర్వాత వదిలేదు కదా, అది తిన్నవాడు ఈడు. అప్పుడు ఈయనకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. నా ఇంట్లో ఉన్న పని మనుషులు శ్రేష్టమైన ఆహారం తింటున్నారు, నేను సొంత కొడుకుని నన్ను పని మనిషిగా నాన్న చేర్చుకోలేడా? ఇది ఈయన మనస్తత్వంలో ఎదిగింది. అప్పుడు చెప్పండి, తిండికి ప్రాముఖ్యత ఉందా? తిండికి రక్షణతో ప్రాముఖ్యత ఉందా లేదా? ఉంది. అందుకే ఈ కుమారుడు ఇంటికి తిరిగి వచ్చే ముందు, ఇంటి వాకిట్టకు వచ్చే ముందు నాన్న ఆయన ఏం చేసుకున్నాడు? హత్తుకున్నాడు. హత్తుకున్న వెంటనే కొడుకు చెప్పిన మాట ఏంటి? నానా, నీ వ్యతిరేకంగా పరలోక వ్యతిరేకంగా నేనేం చేశాను? పాపం చేశాను, తప్పు చేశాను, నన్ను క్షమించుము. వెంటనే నాన్న ఆయన ఏం చేశారు? స్నానం చేయించి బట్టలిచ్చి చేతికి ఉంగరం ఇచ్చారు. ఇక్కడే ఉంగరం ఇచ్చారని చెప్పేసి క్రైస్తవులు అందరూ చెప్తున్నారు, ఉంగరం పెట్టుకోవచ్చు. మీరు కూడా అలాగే కదా అనుకునేది, మీరు కూడా అదే కదా అనుకునేది, ఉంగరం పెట్టుకోవచ్చు అయ్యగారు, ఏం తప్పు లేదు, ఉంగరం పెట్టుకోకూడదు. అక్కడ ఉంగరం ఎందుకు ఇచ్చారో తెలుసా? ఏంటండి అర్థం కాలే? ఈ నానా దేశంలో పెద్ద మనిషి, డబ్బున్నవాడు, ఆస్తిపరుడు, ప్రతి ఇంటికి ఒక గుర్తుంటుంది. ఉన్నారా? ప్రతి ఇంటికి ఒక గుర్తుంటుంది. ఉన్నారా లేరా? ఇప్పటి కాలంలో ప్రతి ఇంటికి గుర్తు ఏంటి? ఏటీఎం కార్డు. అవునా? ఆ కాలంలో ఏటీఎం కార్డుకి బదులుగా యూజ్ చేసేది ఉంగరం. ఉంగరంలో నాన్న పేరుంటుంది, యజమానైన నాన్నగారి పేరుంటుంది. ఏ దుకాణంకి వెళ్ళి ఏ సామాను కొనుక్కున్నా అక్కడ ఏం చేయొచ్చు? ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో నీల రంగు మూసేసి అతికించేసామనుకో, ఏ సామానైనా తీసుకెళ్ళచ్చు. అర్థమైందా? అప్పుడు ఆ షాప్లో ఉన్న ఓనర్కి ఎలా తెలిసి ఈయన ఎవరు అని తెలిసేదలుగా? ఈ ముద్ర, ఈ ఉంగరంకున్న అచ్చు,
ఇది ఈయందా? ఓకే ఓకే ఓకే, ఇది మన పెద్ద ఆయన, ఆయన కొడుక, ఆయన ఇంట్లో ఉన్న సభ్యుడా. అది రుజువుపరచడానికే చేతికి ఉంగరాన్ని తొడిగించింది. ఓకే, ఉంగరం తొడిగించిన తర్వాత ఇంటిలో ఏం చేసింది? ఆహార సామగ్రహిలన్నీ, భోజన సదుపాయం అన్నీ మనలాగా ఒక పప్పు, ఒక దోసకాయ కూర, ఒక పచ్చడి, ఇంతేనా బల్ల మీద ఉండేది? ఎవరు చెప్పలేదు? నేను అడుగుతున్నది, తప్పిపోయిన కుమారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ బల్ల మీద ఎన్ని రకాల ఆహారం ఉండుండొచ్చు? ఎవరు చెప్పలేదు? నాన్న సంతోషం కొద్దిగా, అయ్యో అది ఎవరి ఇల్లు? ఒక ధనవంతుడి ఇల్లు. ధనవంతుడి ఇంటిలో ఎప్పుడు కూడా ఒకటి రెండు కూరలు ఉండవు, సుమారు 10 కన్నా ఎక్కువ కూరలు ఉంటాయి. అలాగైతే పంది పొట్టు తిని వచ్చిన వాడికి బల్ల మీద చూసిన ఆహారం చూసినప్పుడే తెలివి వచ్చి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ పంది పొట్టు తిన్నోడు ఈ ఇంటికి వచ్చి ఆహారం అన్ని తినగలుగుతాడా? ఏది తినాలా అని కూడా ఆయనకు అర్థం కాదు. ప్రైజ్లో చెప్పలే. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. మీరందరూ ఇంటికాడ 3 సార్లు భోజనం చేస్తున్నారు కదా, చేస్తున్నారా లేదా? ఇప్పటి వరకు మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, లేకపోతే ఏసైని నమ్ముకొని ఇప్పటి వరకు ఎన్ని కూరలతో భోజనం చేశారు? అవన్నీ వదండి, ఇవాళ ఇవాళ మధ్యాహ్నం ఎన్ని కూరలతో భోజనం చేశారు? అందరూ చిరునవ్వు, జవాబు నాకు కావాలి. ఒక పప్పు, ఒక పచ్చడి, ఒక పప్పు లేక మిచ్చిరి, ఒక పప్పు ఏదో కూర, ఇదే కదా? ఇంతే. అదే మీ ఇంటికి ఒక అతిథి వస్తే ఐటమ్ ఎన్ని అవుద్ది? ఓకే, 2 కూరలు, మంగమ్మ గారు చెప్పినట్టుగా 2 కూరలు, ఒక పప్పు, టోటల్ ఒక 4, అంతేనమ్మా? ఈ నాలుగు కూరల ప్లేట్లో రావాలంటే ఎన్ని సణుక్కుంటారు? థట్, 150 గ్రాములు తెచ్చి చికెన్, 7 కూర ఉండేది. ఈ వచ్చిన అతిథులు ఏమో 4 5 గురు ఉంటారు, ఏం తింటారు? అంటే పలికిన మాటలే ఆ భోజనానికి శాపమై మారేది. ఓకేనా? ఇంకా మీ ఇళ్లలో తిన్న విధానం చెప్తాను. ఒక పప్పు ఒక కూరతో తిన్నప్పుడు ఈ పని చేసి వచ్చిన మీ భర్త, ఇంతేనా కూర, ఇంకేం లేదా? ఈ డైలాగ్ చెప్తున్నారా లేదా? అప్పుడు మీ యజమాని సంతృప్తితో తిన్నాడా? అప్పుడు మీ ఇంట్లో ఉన్న యజమాని లేకపోతే మీ పిల్లలు సంతృప్తితోనే తిన్నది? ఎవరు జవాబు చెప్పట్లేదే. ఇంకేమైనా డైలాగ్ కొడితే ఈ అన్నం కూడా తీసుకెళ్ళిపోతారు, అందుకే ఈయన కళ్ళు మూసుకొని తినేస్తాడు. అంటే ఆ రోజు ఆ మనిషి సంతృప్తితో కాదు, ఏం చేసేది? వైద్యులో ఎవరు చెప్పట్లేదు. అందుకే మనం ఇంట్లో తయారు చేసిన ఆహార విధానంలో మార్పు రావాలి. కనీసం ఇంట్లో భోజనం చేసినప్పుడు సుమారు 4 5 కూరలు తెయండి. ఒక కూరతో పంది పొట్టులా తినమాకండి, అది మంచి పద్ధతి కాదు. పచ్చళ్ళు తీయడం తెలుసు కదా, 2 3 పచ్చళ్ళు చేసి పెట్టచ్చు కదా.
ఎవరు ఏం చెప్పట్లేదే. నీవు ప్రతిరోజు తిన్న ఆహారంలో పరలోకం కనిపించాలి. సుమారు ఏమి ఎక్కువ లేకపోయినా ఉన్న దాంట్లో ఒక నాలుగైదు కూరలైనా ఏం చేయాలి, ఏర్పరచుకొని తినాలి. అప్పుడు ఎక్కువ ఆహారం తినవు, కూరలు ఎక్కువ అయిపోతే ఆహారం తగ్గిద్ది. ఎవరు ఏం చెప్పలే, కూరలు ఎక్కువ అయితే అన్నం తగ్గిద్ది. మనకి అన్నమే ఇంత కావాలి, కూర కూడా దానికి సరిపడేటట్టు. ఉన్నారు అందరూ? కూరలు ఎక్కువ అయ్యేసరికి ఆటోమేటిక్ అన్నం తగ్గిద్ది. ఆటోమేటిక్ క్రమముగా తినడం నేర్చుకుంటాం. అలాగైతే ఈ తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఏది తినాలా అర్థం కాలే. మనం కూడా ఇంటి దగ్గర తిన్నప్పుడు ఏది తినాలా అర్థం కాలేని స్థితి ఎప్పుడైనా మీ జీవితంలో వచ్చిందా? రక్షణ పొందిన తర్వాత నెక్స్ట్ సవాల్ ఎన్ని రోజులు వచ్చింది? ఎన్ని రోజులు వచ్చింది? సంవత్సరానికి ఒక ఐదు అయ్యి ఉంటుందా? ఎవరు చెప్పలేదే. మీరందరూ ఆదివారమే కదా మాంసం గట్ట కొనుక్కునేది, ఆదివారం రోజే కదా కొనుక్కునేది. ఓకే, నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, జవాబు చెప్పాలి. ఆదివారం మాంసం కూర వండినప్పుడు తృప్తిగానే నా తినేది. ఎస్ సార్, నవ్వేశారు. ఆదివారం చేపల కూర చేస్తే తృప్తిగానేనా మీరు తినేది? నేను అడుగుతున్నది తృప్తిగానేనా తినేది? ఇంట్లో ఉన్న సభ్యులకి అక్కడ కూర్చున్న వాళ్ళకి అడిగితేనే తెలుస్తుంది. ఐదుగురు మనుషులు ఉంటారు, 150 గ్రాములు చికెన్ మాంసం తీసుకొస్తారు. ఒక్కొక్కడికి ఒక మొక్క కూడా పూర్తిగా దొరకదు. ఓకే, వండిన మీరు కదా, మీ పిల్లలందరికీ ఇచ్చిన తర్వాత మీకు చేప కూర కూర చికెన్ కూర దొరకకపోతే ఎవరు జవాబు చెప్పట్లేదే. మీకున్న పిల్లలు మీ భర్త కలిసే కూర్చొని తినేశారు, అన్నీ తినేశారు, మీకు ఆ రోజు చేప కూర లేదు, మీ మనసు ఎలా ఉంటుంది? ప్రైజ్ లార్డ్, ఎవరు చెప్పట్లేదే. అదే నేను చెప్పేది, మన ఆహార క్రమంలో మార్పు రావాలి. ఈ 1/2 కిలో 1/4 కిలో కొనుక్కొని తెచ్చుకొచ్చి కూరలు చేసి గొడవలు తెచ్చుకోమాకండి. కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో గొడవలు ఇదే కారణం. భర్త అంటాడు నేను పగల నుంచి రాత్రి వరకు పని చేస్తున్నాను నేను తినాలి. భార్య అంటది నేను ఇంటి దగ్గర ఉన్నాను నేను ఇంట్లో వంటలేని చేత నేను తినాలి. పిల్లలు అంటారు మేము బడికి వెళ్తున్నాం చదువుతున్నాం మేము తినాలి. ఈ 150 గ్రాములతో సర్దుకునేసరికి గొడవలే తప్ప ఇంకేమొస్తుంది? చెప్పలేదే. అందుకే ఈ 150 గ్రాములు 10 గ్రాములు 200 గ్రాములు తెచ్చుకొని ఏం చేయకూడదు, గొడవలు తెప్పించుకోమాకండి. నాకు దొరకలేదు, నాకు ఇవ్వలేదు, నా అన్నయ్య అన్నయ్య ఎక్కువ తినేశాడు, నాకు 2 ముక్కలే ఉన్నాయి. అందుకే ఏం చేయాలి, ఇంటిలో ఆహారం తయారు చేసినప్పుడే కొద్దిగా అధికముగా ఏం చేయాలి,
ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీ ఇంట్లో ఆదివారం రోజు చికెన్ మటన్ ఏమైనా తయారు చేసే మరుసటి రోజు ఉంటున్నదా? పోనీ రాత్రికి ఉంటున్నదా? చెప్పట్లేదే, అందుకే ఈ ఆహార క్రమంలో ఒక మార్పు తెచ్చుకోవాలి మనం. ఈ ఆహార క్రమంలో మార్పు తెచ్చుకోవాలి. దేవునితో చెప్పాలి, దేవా ఎందుకు, దేవా నేను రక్షణ పొందలేనప్పుడు కూడా ఇలాగే పంది పొట్టు తిన్నాను, ఇప్పుడు కూడా పంది పొట్టు తిన్నాను, ఎందుకు నా ఆహార విధానంలో మార్పు రావట్లేదు అడగండి. ఈరోజు రాత్రి దేవునితో నేను దేవుని విడిచి దేవుని ఎరగకుండా పంది పొట్టు తిన్నాను, ఇప్పుడు కూడా ఇదే తింటున్నా, నేటి దేవా ఇందులో ఎందుకు ఒక మార్పు జరగట్లేదు? తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆహార క్రమంలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. అది నా ఇంట్లో కనిపించాలి. నేను దేవుని కుమారుని, నేను పరలోక రాజ్యములో ఉన్న వారసుణ్ణి, నా కుటుంబం పరలోకరమవుచున్నది, నా కుటుంబంలో పరలోకం దిగి ఉన్నది, ఎందుకు ఆహార క్రమంలో మార్పు రావట్లేదేవా? వండే విధానంలో మార్పు, ఆహార సామాగ్రి ఒక్కొక్కటి పెట్టిన దాంట్లో మార్పు, ప్రజలు తినిన దాంట్లో సంతృప్తి కలిగేటడికి ఎందుకు రావట్లేదు దేవా? ఈరోజు అడిగి అందులో ఒక విముక్తి తెచ్చుకోండి దేవా. ఈ పావు కిలో అర్ధ పావు కిలోలు కొనుక్కొని కుటుంబంలో గొడవలు తెప్పించేటట్టుగా నా కుటుంబం మారకూడదు దేవా. కొంటే కిలో, లేకపోతే అందరూ కడుపు నింటగలిగేటట్టుగా, లేకపోతే బల్ల మీద రకరకాల భోజనం ఉండేటట్టుగా సదుపాయము ఏసగా చేయడానికి సిద్ధమే. అలాగైతే దుత్యపద కాసిన దుత్యోపదేశ కాండంలో 28 అధ్యాయంలో చెప్పబడిన నీ కంచి ఆశీర్వదింపబడినది, నీ పిండి. అవునా కాదా? అలాగైతే వండిన కూర కూడా ఆశీర్వదింపబడినదే కదా. ఆశీర్వదింపబడిన సరు కన్నీ పెరిగిద్ది కదా, పెరిగిద్దా తగ్గిద్దా? ఎవరు ఏం చెప్పలే. అందుకే ఈ ఒక్క కూర రెండు కూరలతో తినే పద్ధతిని ఆపేసి దేవ దీంట్లో ఒక మార్పు తీసుకురావాలి. ఇంటికాడ పొద్దున చలిదానం కాదు తినాల్సింది, టిఫిన్లు తినేటట్టుగా దేవ సదుపాయాలు చేసి పెట్టండి. అన్ని సదుపాయాలు ఇంట్లో ఉన్నాయి కానీ చెయ్యరు. అన్ని సదుపాయం బియ్యం పిండితో ఎన్ని రకాలు చేయవచ్చు, చెయ్యరు కదా. ఎప్పుడు చల్లిదన్నాం అన్నం, చల్లిదన్నాం అన్నం, చల్లిదన్నాం అన్నం, విసుగు పుట్టట్లేదా? ఎవరు ఏం చెప్పట్లేదు, విసుగు పుట్టట్లేదా? అందుకే అన్ని సామాగ్రి మన ఇంట్లో ఉన్నాయి, రకరకాల కూరలు అన్నీ మనం చెయ్యొచ్చు. ఓకే, నీకు మీ ఇంట్లో బియ్యం మాత్రమే ఉంది, బియ్యంతోనే ఎన్ని వెరైటీలు చేయవచ్చు. చేసుకొని అది నీ ఆహారములు అది తెచ్చిపెట్టుకోండి, చేసుకోండి. అలా చేసి దేవుణ్ణి మహిమపరచండి. ఏమైనా చెయ్యొచ్చు. ఈ సల్దన్న మానండి, ఎవరు ఏం చెప్పలేదు. నీ ఇంట్లో నివసించేది దేవుడే, నీ ఇల్లు పరలోకమే. అలాగైతే నీ ఇంట్లో ఆహారం కూడా పరలోకములో ఉన్న ఆహారముల రాజు భోజనంగా మారి తీరాలి. నీ ఇంట్లో ప్రతిరోజు విందై తీరాలి. అలాగైతే తెచ్చుకున్న డబ్బు తింటున్న ఆహారం సరిపోయేటట్టుగా మారిద్ది. చివరి ఒక్క ప్రశ్న అడిగి ముగించేస్తాను, మీరు సంపాదించి తెచ్చిన డబ్బు ఇంటికి సరిపోతున్నదా?
మీ ఇంటికి తెచ్చిన 5,000 10,000 నెలకి తెచ్చిన 5,000 మీకు సరిపోతున్నదా? దానికోసమే ఇంట్లో ఒక ఖాతా రెడీ చేయాలి. ఏం ఖాతా? ఒక ఖాతా రెడీ చేయాలి. ఏంటి? కూరగాయలకి ఎంత డబ్బులు, మాంసంకి ఎంత డబ్బులు, ఏ ఏ సరుకులకి ఎంత డబ్బులు, ఒక ఇంటికి ఎన్ని లీటర్ నూనె కావాలి తెలుసుకోవాలి. నలుగురు ఎన్ని లీటర్ ఎన్ని ఎన్ని లీటర్ నూనె తింటారు ఒక నెల? ఏమో అయ్య గారు, నూనె ఉంది కదా అంటే డబ్బ 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 పోసేయడమే, మొత్తం నూనె కూరలు కనిపించడమే. వారానికి 2 కిలోలు ఉల్లిపాయలు తెస్తే కూడా సరిపోవట్లేదు. అవునా? అన్నిటి లెక్క తెలియాలి. ఒక నెల ఎన్ని కిలోల బియ్యం పనికి వస్తుంది ఒక ఇంటికి లెక్కలేదు కదా. పప్పు ఎంత కావాలి? అదే ప్రాబ్లం. లెక్క లేకపోతే దొంగ లెక్కలేవన్నీ. అవునా? లెక్క లేని డబ్బుకి ఏమంటారు? బ్లాక్ మనీ అంటారు, దొంగ సొమ్ము. అవునా? లెక్క అలాగైతే లెక్క లేని తిండికో లెక్క ఉండాలి, ఖచ్చితంగా లెక్క ఉండాలి. నలుగురు మనుషులుంటే, ఆరుగురు మనుషులుంటే ఇన్ని కిలోల బియ్యం, ఇన్ని కిలోల పప్పు, ఇన్ని కిలోల చీని, ఇన్ని కిలోల నూనె, దీనికన్నా అధికమైతే అడగాలి ఎందుకు అధికమైంది. అవునా? అందుకే కదా నీవు చేసిన మంచిదైనను చెడ్డదైనను అన్నిటికేముంది, లెక్క ఉంది. ఇవాటి నుంచి ఆ లెక్క ఒకసారి సెట్ చేసుకోండి. ఇంట్లో వచ్చిన డబ్బు తిన్న ఆహారం సరిపోద్ది అందరికి. క్రేజీ లోడ్ ఎవరు చెప్పట్లే, అందుకే నేను చెప్పొచ్చిన ఈరోజు. చెప్పకో వాక్యం వేరే విధానం వెళ్ళిపోయింది. ఏమో ఓకే, నాకు తెలియదు. నేను చెప్పొచ్చిన మాట, యోసేపు తన అన్నయ్యలకు ఏం చేశాడు? ఆహార సామగ్రహులు ఇచ్చి వారిని తృప్తిపరిచాడు. ఏసయ్య కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ఏసయ్యకు కూడా తృప్తిపరచగలిగేటట్టుకున్న భోజన సదుపాయం చేసినా కూడా ఇంట్లో ఉన్న వారు యథార్థ రీతిగా ఉన్నా ఏం చెయ్యలే, అతిథి సల్కార్యం చెయ్యలే. అందుకే ఇవాళ మనం కూడా ఇది నేర్చుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో దీనిని కూడా ఏం చేయాలి, బయటికి రుజువు పరచాలి. ఇది కూడా రక్షణతో కలిసి ఉన్న విషయమే. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునికి చెప్తాం, దేవా నేను కేవలం రక్షణ పొందడం మాత్రం కాదు దేవా, నా ఆహార క్రమములో కూడా దేవా, అతిథి సల్కార్యం చేసిన దాంట్లో కూడా, నేను వండిన సరుకులన్నింటిలో కూడా రక్షణ పారుటకు, రక్షణ అనుభవించుటకు దేవా విధానము తెరవండి, జ్ఞానం ఇవ్వండి, పరిజ్ఞానం ఇవ్వండి. రకరకాల కూరలు తయారు చేసుకుంటూ రకరకాల ఆహార సామగ్రహులు తయారు చేసుకొని దేవా ఇంటిలో ఉన్న కరువుని దూరపరచడానికి సహాయపరచండి అని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం. మన కంచి, మన బింది, మన ఇంట్లో ఉన్న మైద అన్ని దీవెన పొందుకున్నదే, దాని యొక్క ఫలము, తెగింపు, పూర్ణత రాబోయే రోజుల్లో కనిపించునుగాక. దీని ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం దేవా. ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల ద్వారా దేవ మేము వినగలిగాం, యోసేపు తన అన్నయ్యలకు దేవ ఆహారం ఇచ్చి అతిథి సల్కార్యము చేసి దేవ తన రాజ్య పదవిని రుజువుపరిచాడు దేవ. ఏసయ్య కూడా ఈ లోకములో ఉండి ఆహార విషయములు, ఆహార పాన్య విషయములు, అతిథి సల్కార విషయములు దేవ వివరణ ఇచ్చినట్టుగా దేవ మా కుటుంబాల్లో కూడా ఇది నెరవేర్చబడుటకు సహాయపరచండి.
దేవా తినిన ఆహారం కుటుంబానికి సరిపోయేటట్టుగా, దేవ ఇంటిలో ఉన్న కూరలు దేవ ఆశీర్వదింపబడిన కూరలుగా, దేవ అందరికీ సంతృప్తి పరిచే కూరలుగా, దేవ అందరి కడుపుని నింపేటట్టుగా, దేవ రాజభోజనముగా ఇంటి ఆహారం మారేటకు సహాయపరచండి. దానికి కావాల్సిన విధానములు దేవ ప్రతి దేవుని బిడ్డల ఇళ్లలో కనిపించటకు సహాయపరచండి. కరువు ఇళ్లలో నుంచి దూరమైపోనుగాక. దేవ సమృద్ధి లేని తనం, దేవ సమృద్ధి తృప్తి అనుభవించలేని తనం యేసు నామములో దూరమైపోనుగాక. తిన్న ఆహారం తృప్తిగా కుటుంబము తిని దేవా దేవుని మహిమపరిచి సమృద్ధి గల అనుభవంలోకి రావుటకు సహాయపరిచింది. దేవ వండిన ప్రతి వంటకము, ఇంటిలో తెచ్చిన ఒక్కొక్క సామానికి దేవ లెక్కేసి దేవ సరిపడేటట్టుగా లెక్కలో తీర్చుకొని నేను మహిమపరచుటకు ఇక దేవుని బిడ్డలందరికీ కూడా సదుపాయం చేసి పెట్టండి దేవ. దాని ద్వారా నీ నామాన్ని ఘనపరచండి, మహిమపరచండి. దేవుని బిడ్డలమని, దేవునితో కలిసి ఆవాసం ఏర్పరిచి జీవించిన వాళ్ళమని, దేవ పంది పొట్టు తిని వదిలేసి దేవ దేవుని యొక్క రాజ్యములో చేరిన వాళ్ళమి. దేవుని యొక్క రాజ్యములో చేరిన వారు దేవుని యొక్క రాజ్యములో చేరే వాళ్ళకున్న ప్రత్యేక ఆహార భోజనం మా ప్రతి దేవుని బిడ్డల ఇళ్లలో కనిపించినందుకు వందనాలు. దేవునిలతో నింపినందుకు వందనాలు. సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవా ఈ వాక్యం విన్న సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.